అండర్ 19 ప్రపంచ కప్ భారత్ విజయంపై ప్రముఖ క్రీడా విశ్లేషకులు వెంకటేష్ గారితో మా ప్రతినిధి సుధాకర్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారత క్రికెట్ చరిత్రలో మరో కలికిత్తు రాయి చేరింది. విశ్వ విజేతగా అండర్ 19 వరల్డ్ కప్లో యువభారత్ నిలిచింది. అయితే దీనిపై స్పందించేందుకు ప్రముఖ క్రీడా విశ్లేషకులు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఈ విజయాన్ని మీరు మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే గతంలో 3 సార్లు ఈ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచింది, 4వసారి ఈ వరల్డ్ కప్ గెలవడం పట్ల మనం ఎట్లా భారత క్రికెట్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? బ్రహ్మాండమైన ప్రదర్శన అండి మన యువ భారత జట్టు నుంచి. ముఖ్యంగా ఇది ఒక రికార్డు విజయం, ఎందుకంటే గతంలో ఏ టీం కూడా 4 సార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఇండియా, ఆస్ట్రేలియా చెరి 3 సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్నాయి, కానీ ఇప్పుడు 4వసారి గెలిచి ఎవరికి అందని రికార్డుని భారత జట్టు అందుకుంది. అన్నిటికంటే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మన జూనియర్ స్థాయిలో ఎంత మంచి ప్రమాణాలు ఉన్నాయి, ఎంత మంచి క్రికెట్ అనేది డెవలప్ అవుతా ఉందన్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఓవరాల్గా ఏ విధంగా తీసుకున్నా ఫీల్డింగ్లో మొత్తం తీసుకోమని ప్రూవ్ చేశారు. మిగతా టీమ్స్ కంటే వీళ్ళు ఒక మెట్టు పైన ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఒక్కటే మనం ఏమనుకున్నామంటే, ఫైనల్ ఫోబియా ఏమైనా ఉంటుందా? ఎందుకంటే గతంలో మనం అనేక సందర్భాల్లో సీనియర్ క్రికెటర్స్ విషయంలో కూడా చూసాం, మన వాళ్ళు ఫైనల్ దాకా చాలా సులువుగా ఈ కప్ గెలుచుకోవడానికి దోహదపడ్డారు. ఏంటి అతను బ్యాటింగ్ స్టైల్ కానీ, అతను చూసి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, చాలా అద్భుతమైనటువంటి షాట్లు కూడా మనం చూసాం, మీకు ఎలా అనిపించింది దాంట్లో? నిజంగా లెఫ్ట్ హ్యాండర్స్ మన ఇండియన్ క్రికెట్లో చాలా తక్కువ ఉంటారండి. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అందులో ఓపెనర్ వస్తే ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది. అంటే ఓపెనింగ్ ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందో బౌలర్ తికమక పడతాడు, అతను కరెక్ట్ కన్సిస్టెంట్ లైన్ మెయింటైన్ చేయడం ఒక ఇబ్బంది పడతాడు. సో మనోజ్ మంజోత్ కల్రా అద్భుతమైన పర్ఫార్మెన్స్, మొదటి మ్యాచ్ నుంచి బాగా ఆడుతున్నాడు, అయితే పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు, కానీ అతను చాలా దూకుడైన బ్యాట్స్మెన్. నన్ను అడిగితే శిఖర్ ధవన్ మోల్డ్లో ఉన్నాడు అతనే అనిపిస్తుంది, ఆ రకమైన అటాకింగ్ ప్లేయర్ అతను. అతనికి టెక్నిక్ విషయంలో చూస్తే అంత పర్ఫెక్ట్ టెక్నిక్ లేదు పృథ్వీ షాతో కంపేర్ చేస్తే, కానీ అతను చాలా దూకుడుగా ఆడతాడు, ఆ అటాకింగ్ అండ్ అగ్రెసివ్ నేచర్తో ఆడతాడు. ఈరోజు కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడడం మనం చూసాం. మనం ఒక ఓవర్లో అయితే 3 ఫోర్లు వరుసగా కొట్టడం చూసాం, అలాగే అదే అగ్రెషన్ కేవలం సెంచరీ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా అతను, ఎందుకంటే చాలా బంతులు మిగులు ఉన్నాయి, అది కూడా మనం మెచ్చుకోవాలి. వీళ్ళ మెచ్యూరిటీ, కుర్రాళ్ళు అయినా కూడా ఏదో తొందరపడి ఆడకుండా చాలా ప్రొఫెషనల్గా వెళ్ళారు వాళ్ళు, తొందరపాటు లేకుండా, అంటే అనవసరంగా తొందరపడి వికెట్లు పారేసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ మంజోత్ కల్రా కానీ, ఈవెన్ దేశాయ్ లాంటి ఆటగాడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ అనుకున్నాం మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడుతున్నారో లేదని చెప్పి, దేశాయ్ వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకుని అతను కూడా మంచి స్కోర్ చేశాడు. అయితే ఇన్నింగ్స్ స్టార్ట్ అవగానే, మన బ్యాటింగ్ స్టార్ట్ అవగానే ఓపెనర్సే దాదాపు 15 ఓవర్లలో 100 రన్స్ కొట్టేశారు. అందులో పృథ్వీ షా కూడా స్కోర్ ఇవాళ మ్యాచ్లో తక్కువనా కూడా చాలా వేగంగా ఒక ఆత్మవిశ్వాసం నింపేలా చేసినట్లు మనకు అనిపిస్తుంది. అంటే ఈ కాంబినేషన్ ఓపెనర్ కాంబినేషన్ ఏంటి? ఎప్పుడైనా మీకు ఏ టీం అయినా ఒక సక్సెస్ఫుల్ టీంకి ఓపెనింగ్ జోడి బాగా కుదరాలి. మీకు గతంలో చూడండి మాథ్యూ హెడన్, జస్టిన్ లాంగర్ కానీ, అలాగే బూన్ మార్ష్ కానీ, మన ఇండియా విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్, లేదా సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ. సో ఓపెనింగ్ జోడి బాగా కుదురుకుంటేనే ఏ టీం కన్నా అంటే ఒక మంచి గుడ్ స్టార్ట్ లభిస్తే ఆ టీం ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడైతే చిన్న స్కోర్, ఇది 217 పరుగులు అంటే పెద్ద స్కోర్ కాదు. ఆ 217 పరుగులు చేయడానికి మీకు ఎప్పుడైతే ఓపెనింగ్ పార్టనర్షిప్ 71 పరుగులు వచ్చిందో మీకు ఆటోమేటిక్గా మీకు పెద్ద ప్రెషర్ లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఓపెనింగ్ బాగా కుదురుకుందో మీకు మా మిగతా మ్యాచ్ గెలవడం ఈజీ అయింది. అయితే ఈ విజయం, ఈ పర్టికులర్ ఫైనల్లో విజయం మాత్రం ఇది బౌలర్ల ఖాతాలోకి వెళ్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్ ఆషామాషీ టీమే కాదు, ఏ ఫార్మాట్లో అయినా ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఆస్ట్రేలియా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆస్ట్రేలియా లాంటి టీమ్ని 217 పరుగులకి ఆల్అవుట్ చేయడం అంటే అందులోనే ఒక్క బౌలర్ పెద్ద షైన్ అయింది లేదు, ప్రతి ఒక్క బౌలర్ మన టీంలోని అందరూ, అటు స్పిన్నర్స్ కానీ పేస్ బౌలర్స్ కానీ అందరూ కూడా పర్ఫామ్ చేసి రెగ్యులర్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మీకు అక్కడున్న క్రికెటింగ్ సెటప్ మనం చూస్తే ఏంటంటే చాలా అధునాతన పద్ధతులు వాడతారు, కోచింగ్ టెక్నిక్స్ కానీ. ఇప్పుడు మీరు ఐపీఎల్లో చూడండి, ఎక్కువ మంది కోచ్లు ఆస్ట్రేలియా నుంచి వస్తారు, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ కానీ అక్కడ గ్రౌండ్స్ కానీ ఇవన్నీ చూస్తే అంటే ఆస్ట్రేలియాలో క్రికెట్ ప్రమాణాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. సో ఆస్ట్రేలియా మీకు ఏజ్ గ్రూప్లో కానీ ఎక్కడైనా సరే ఆస్ట్రేలియా క్రికెట్ చాలా, మీరు ఇక్కడ ప్లేయర్స్ వాళ్ళ మీరు ఫిజికల్గా చూసినా కూడా వాళ్ళ బౌలర్స్ 6.5 అడుగుల బౌలర్స్, ఈవెన్ అండర్-19లో కూడా మంచి పొడగరి బౌలర్స్ మనకి కనిపిస్తూ ఉన్నారు, ఫీల్డింగ్ లెవెల్స్ బాగున్నాయి. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ టీం అంతగా బాగా పర్ఫామ్ చేయలేదు. అది ఇండియా కలిసి వచ్చిన అంశం, కానీ ఓవరాల్గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియా కొద్దిగా నిరాశపరిచింది.
కానీ ఆస్ట్రేలియాలో చూస్తే మాత్రం క్రికెట్ ప్రమాణాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి. మరోవైపు మనం ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఐపీఎల్ అనండి మరొకటి అనండి, ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు ఈవెన్ జూనియర్ స్థాయిలో కూడా మంచి కోచింగ్ మెథడ్స్ ఉన్నాయి, తర్వాత మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉంది. దాంతో ఏంటంటే జూనియర్ స్థాయిలో మనకి క్రికెట్ ప్రమాణాలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. గతంలో ఈ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ మనం ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు ఇంత మంచి స్టాండర్డ్స్ ఉన్నాయంటే దీనికి కారణం ఏంటంటే ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్తో పాటు ఆట కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉంది. సో జూనియర్ స్థాయిలో మనకి బ్రహ్మాండమైన టాలెంట్ వస్తుంది కాబట్టి వస్తుందనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. అంటే భవిష్యత్తులో మనకి ఇంకా చాలామంది విరాట్ కోహ్లీలు, చాలామంది సచిన్ టెండూల్కర్లు వీళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ అవుతున్నారని చెప్పి మనం ఎక్స్పెక్ట్. వెంకటేష్ గారు, క్రికెట్ గేమ్ టెక్నికల్ గేమ్ అయినా పవర్ ఉపయోగించిన పవర్ గేమ్ అయినా సైకలాజికల్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి క్రీడా పండితులు చెప్తుంటారు. ఇందులో ఆస్ట్రేలియా లాంటి టీం కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ని సెమీఫైనల్లో మట్టి కనిపించవచ్చు, ఇవన్నీ సైకలాజికల్గా ఎలాంటి ప్రిపరేషన్ మన యంగ్ టీంకి ఉందని చెప్పి. అదే వీళ్ళకున్న కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరంటే రాహుల్ ద్రావిడ్, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైతే కోచ్గా ఉన్నాడో అతను చాలా అంకిత భావంతో అతను వ్యవహరించే వ్యక్తి కాబట్టి అతని గైడెన్స్, అతని శిక్షణ, అతని అలాంటి ఒక పెద్దనే లాంటి ఒక కోచ్ వాళ్ళకు ఉండడం అనేది వాళ్ళకున్న అడ్వాంటేజ్. మీరు అన్నట్టుగా ఆ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది, ముఖ్యంగా పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు అది ఏ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ అయినా కానివ్వండి, ఈవెన్ బ్లైండ్ క్రికెట్లో కూడా మన వాళ్ళు ఫైనల్లో పాకిస్తాన్తో గెలిచారు. ఏ ఫార్మాట్లో అయినా సరే పాకిస్తాన్తో ఆడినప్పుడు పాకిస్తాన్తో గెలిచి తీరాలి అని ఒక పట్టుదల ఉంటుంది, ఓడిపోతే వాళ్ళని ఎవరు క్షమించరు. అయినా కూడా ఈ కుర్రాళ్ళు మాత్రం పాకిస్తాన్తో ఆడినప్పుడు కూడా సునాయాసంగా చాలా చిత్తుచిత్తుగా పాకిస్తాన్ని ఓడించడం మనం చూసాం. అలాగే ఫైనల్లో ఆస్ట్రేలియా మీద కూడా ఆ మెంటల్ టఫ్నెస్, నాకు నచ్చిన అంశం ఏంటంటే ఈ యంగ్ ఆటగాళ్ళు, మనం మామూలుగా ఏంటంటే మనం ఏ క్రీడలైనా ఇండియన్స్ కిల్లర్ ఇన్స్టింక్ట్ లేదు, లేకపోతే చివరిదాకా గట్టిగా పోరాడరు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కొంచెం మైండ్ సెట్ మారుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న సీనియర్ ఇండియన్ టీం చూసినా ఈ టీం చూసినా సరే వాళ్ళు ప్రత్యర్థిని చూసి భయపడడం కానీ, ప్రత్యర్థిని చూసి మనం గెలవలేమో అనే ఒక ఆత్మ న్యూనత కానీ ఇలాంటివి ఏమి లేవు. వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మెంటలీ టఫ్గా ఉన్నారు. ఆ మెంటల్ టఫ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వీళ్ళు ఆడిన తీరు కూడా అది మన ఇందాక మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చెప్పుకున్నాం, తొందరపాటు లేకుండా, ఎందుకంటే చాలా ఓవర్లు మిగిలిన్నాయి. అయినా కూడా 11 ఓవర్ల తేడాతో గెలిచారు. ఆఖరిలో కొంచెం ఆట స్లో అయినట్టుగా మనకు అనిపించింది, కానీ అది అవసరం, ఎందుకంటే తొందరపడి వికెట్లు పారేసుకుని టెన్షన్ క్రియేట్ చేసుకునే అవసరం లేదు. సో చివరిలో కాస్త నింపాదిగా వెళ్ళినా కూడా ఈజీగా విజయం సాధించారు. సో మెంటల్గా కూడా వీళ్ళు టఫ్గా ఉన్నారు. ఏంటంటే క్రికెట్ మీరు అన్నట్టు మైండ్ గేమ్ కూడా ఉంటుంది, కేవలం మీ సామర్థ్యంతోనే గెలవరు, మీరు ఆ సరైన టాక్టిక్స్, సరైన వ్యూహాలు కూడా ఉండాలి. ఆ విధంగా కూడా ఈ టీంకి మనం 100కి 100 మార్కులు వేయాల్సిన అవసరం. అయితే మీరు చెప్పినట్లు ఈ యంగ్ టీం వెనుక మాస్టర్ మైండ్ రాహుల్ ద్రావిడ్ అని అంటున్నారు. 2016లో ఇదే యంగ్ టీం ఫైనల్లో బోల్తా ఉంటుంది, కానీ ఈసారి అది లేకుండా చాలా సాధికారికంగా క్రికెట్ ఆడినట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి తేడా, అప్పుడు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఎండింగ్ అద్భుతమైన విజయంతో ఎండ్ ఈ ఫైనల్ కొట్టడానికి ఏంటి తేడా ఏమంది? అంటే అప్పుడు కొత్త అయింది, ఇప్పటికి అతను టీం బిల్డప్ చేశాడు ఒకటి. తర్వాత మీకు అప్పుడు వెస్టిండీస్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వెస్టిండీస్ టీము వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ క్రికెట్ ఆడతారు. వెస్టిండీస్ టీములో ఉన్న టాలెంట్ను చూస్తే మనకి ఒకసారి అబ్బురుపాటు కలిగే ఒక పరిస్థితి ఉంటుంది. సో ఆ వెస్టిండీస్ టీముతో తలపడాల్సి రావడం, అక్కడ మన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడడం, కానీ అంతవరకు ఫైనల్ వరకు బాగా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ పూర్తి స్థాయి బాధ్యతలతో ఒక మంచి టీంని తయారు చేశాడు. తర్వాత అన్ని రోల్స్ మీకు చూస్తే ఏంటంటే టీంలో ఆ సమతూకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీంలో ఏంటంటే మీకు సరైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు, మంచి టాప్ ఆర్డర్ ఉంది, ఈవెన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఆ బ్యాలెన్స్ అనేది ఈ టీంలో బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి తమ రోల్ తెలియాలి, ఆ రోల్ని ఖచ్చితంగా వాళ్ళు అందరూ ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈసారి అన్ని ఇప్పుడు వంటలో అన్నీ కుదిరితే ఎంత మంచి రుచి అలా వస్తుందో ఈ విధంగా ఈ టీంలో అన్నీ బాగా కుదురుకున్నాయి, దానివల్లనే మనకి అద్భుతమైన ఫలితాలు. ఈ టోర్నమెంట్ చూస్తే ఆద్యంతం ఏదైతే ఆస్ట్రేలియాతో స్టార్ట్ చేశారో ఇటు మళ్ళీ ఆస్ట్రేలియాతో ఫైనల్ ముగించారు, అటు పాకిస్తాన్ మీద కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్ మీద కావచ్చు, ప్రతి లీగ్ మ్యాచ్లో కూడా చాలా మీరు చెప్పినట్లు చాలా అంతరంగా అనిపిస్తుంది. మన ప్లేయర్స్కి ఉన్నటువంటి ఫీల్డింగ్ ప్రమాణాలు కానీ బ్యాటింగ్ బౌలింగ్లో ఎక్కడ వారు సరితూగేటట్లుగా అనిపిస్తుంది, ఎందుకంటే భారీ విజయాలు మన యంగ్ ఇండియా క్రికెటర్స్ రికార్డు మనం చూస్తే తెలుస్తుంది. ఏంటి ఇంత వేరియేషన్, ఇంతగానో ఉంది ఇతర జట్లతో పోలిస్తే? డెఫినెట్గా ఉందండి, ముఖ్యంగా మీరు ఫీల్డింగ్ గురించి ప్రస్తావించారు. ఫీల్డింగ్లో వీళ్ళు నిజంగా వాళ్ళ వేగం కానీ లేకపోతే బంతిని డైవ్ కొట్టి ఆపే పరిస్థితి కానీ, అలాగే రన్అట్లు చేయడం కానీ, ఫ్లాట్గా త్రో వేయడం కానీ, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒకప్పుడు ఏంటంటే ఇండియన్ టీంలో మంచి బ్యాటింగ్ ఉండేది, బౌలింగ్ ఉండేది, ఫీల్డింగ్లో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో మన వాళ్ళు తేలిపోయేవారు.
దాంతో ఏంటంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామా అనే ఒక సందేహం కలిగింది. ఫీల్డింగ్ ప్రమాణాలు సరిగ్గా లేకుండా మీరు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్తో మీరు పోటీ పడలేరు. సో ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు మీకు కేవలం ఒక్క స్కిల్ ఉంది, నేను బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తాను, నాకు ఫీల్డింగ్ పెద్దగా రాదు, బౌలింగ్ రాదు అంటే మల్టీ స్కిల్డ్ క్రికెటర్స్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ షార్ట్ ఫార్మాట్లు 50 ఓవర్స్ అనండి, 20 ఓవర్స్ అనండి, మీరు అన్ని విభాగాల్లో ఆరి తీరు ఉండాలి. అవసరమైతే ఒక 4 ఓవర్లు బౌలింగ్ చేయగలగాలి. ఫీల్డింగ్లో కూడా మీరు మిమ్మల్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏ జట్టుకు ఉండకూడదు. అందుకని ఏంటంటే ఈ యంగ్ క్రికెటర్స్ అదే రూల్ మనకి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో ఫీల్డింగ్ ఘోరంగా ఉండేది. ఒకప్పుడు ప్రసన్న చంద్రశేఖర్ లాంటి బౌలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బౌండరీ లైన్ నుంచి త్రోని ఇలాగా బౌలింగ్ చేసేవారు. అంటే పూర్తిగా ఫ్లాట్గా త్రో వేయడం కూడా చేతనయ్యేది కాదు. అలాంటి పరిస్థితి నుంచి మన క్రికెట్ ప్రమాణాలు ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాయి, ఫీల్డింగ్లోనే కాదు అన్ని విభాగాల్లో కూడా. అదే మనం ఇంతమంది కూడా చెప్పుకున్నాం, మన బౌలర్స్ ఈ యంగ్ బౌలర్స్ U19 బౌలర్స్ 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నారంటే అది ఎంత అంటే ప్రమాణాలు ఎంత వృద్ధి చెందినాయి. అంటే సీనియర్ ఆటగాళ్ళకి ఏమాత్రం తీసిపోరు ఏ లెవెల్లో కూడా అనేది. వీళ్ళకి అందరికీ కూడా ఐపీఎల్ కాంట్రాక్ట్స్ వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద ఆటగాళ్ళతో పాటు పోటీపై కోట్ల రూపాయల్లో వాళ్ళు కాంట్రాక్ట్స్ గెలుచుకున్నారంటే దానికి ఇదే కారణంగా మనకు అనిపిస్తుంది. అయితే ప్రతి U19 వరల్డ్ కప్ మనం చూస్తే 2000 సంవత్సరంలో మహమ్మద్ కైఫ్ స్వారథ్యంలో గెలిచిన తర్వాత కోహ్లీ, అదేవిధంగా ఉన్ముఖ్ చాంద్, ఈ టీంలలో నుంచి చాలామంది భారత జట్టుకు ఆడిన వాళ్ళు ఉన్నారు. మహమ్మద్ కైఫ్ కావచ్చు, లోకేష్ రాహుల్, తర్వాత ఈ రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్. ఇప్పుడు ఈ టీంలో భారత జట్టుకి ఆడగలిగే సత్తా ఉన్న వాళ్ళు మీరు ఏమైనా గమనించారు? డెఫినెట్గా ఇప్పుడు ముఖ్యంగా పృథ్వీ షా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఆ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి అందుకున్నాడని అనుకోవాలి. అతను ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ హీ బ్రేక్స్ ఇన్ టు ద ఇండియన్ టీమ్. అలాగే మనకి బౌలర్స్ కమలేష్ నాగర్ కోటి కానీ, శివమ్మ అవి కానీ, వీళ్ళు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. శుభ్మన్ గిల్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్, అతనికి ఇప్పుడు ఐపీఎల్లో కనుక బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళకి అవకాశాలు. అలాగే మంజోత్ కల్రా కూడా మనం చెప్పుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతను కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కొంచెం టెక్నిక్ అతను కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియన్ టీంకి చాలా తొందరలోనే అంది వస్తారనే అవకాశం ఉంది. ఇండియన్ టీంలో కూడా ప్లేసెస్కి అంత తేలిగ్గా ఖాళీలు లేవు. ఇప్పటికే ఒకసారి ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా మరో కారణంగానో తప్పుకుంటే అతని ప్లేస్లో వచ్చే ఆటగాళ్ళు మళ్ళీ అతన్ని జట్టు వైపు రాకుండా చేస్తున్నారు. సో బెంచ్ స్ట్రెంత్ చాలా ఉంది ఇండియన్ టీంకి, బట్ వీ స్టిల్ నీడ్ రీప్లేస్మెంట్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్లో మనకి అన్నిటికంటే మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మనకి మంచి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అనేది తయారయ్యే అవకాశం ఉంది ఈ యంగ్స్టర్స్ నుంచి. సో అదే మనం ఆ విషయంగా చూస్తే వీళ్ళందరూ కూడా మనకి భవిష్యత్తులో అంది వస్తారు. పృథ్వీ షా అయితే డెఫినెట్గా అతను సచిన్ టెండూల్కర్ అవుతాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి మంచి ఓపెనర్గా ఎదిగొచ్చే అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరు మీడియాలో ఆయన పృథ్వీ షా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఏంటి మామూలు బ్యాట్స్మెన్స్కి అతనికి ఉన్నటువంటి తేడా ఏంటి? కెప్టెన్గా కూడా ఎంపిక చేసి పంపారు, తను నిరూపించుకున్నాడు. ఓన్లీ గేమ్లో ఉన్నటువంటి తేడా అయినా లేకపోతే సైకలాజికల్గా ఫిట్గా ఉన్నాడా, ఏంటి అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత? అతను టిపికల్ ముంబై బ్యాట్స్మెన్ అండి. ముంబై బ్యాట్స్మెన్ ఏంటంటే వాళ్ళు వికెట్ పారేసుకోరు, దే పుటే ప్రైస్ ఆన్ దర్ వికెట్. అదే ఆ కన్సిస్టెన్సీ అతనికి ఉన్న ప్రత్యేకమైన అంటే ఆ పరుగుల దాహం. మనం అది సచిన్ టెండూల్కర్లో చూసాం, సునీల్ గవాస్కర్లో చూసాం, అది ముంబై కడూస్ యాటిట్యూడ్ అంటారు. అంటే వాళ్ళు వికెట్ని సాధారణంగా సమర్పించుకోరు. రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కొంతమంది దానికి మినహాయింపుగా ఉంటారు. రోహిత్ శర్మ చాలా వరకు తన వికెట్ని పారేసుకుంటారు, అతనికి బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. అతను ముంబై ఆటగాడైనప్పటికీ అతను ఒక మినహాయింపుగా తీసుకోవాలి, బట్ అది మెయిన్గా అతనుకున్న పరుగుల దాహం కానీ టెక్నికలీ వెరీ సౌండ్ కాంపాక్ట్ ప్లేయర్, చాలా కాంపాక్ట్ టెక్నిక్ ఉంది అతని దగ్గర. అతను చూస్తుంటే ఏంటంటే మనకి సచిన్ టెండూల్కర్ కంటే కూడా మనకి సునీల్ గవాస్కర్ గుర్తుకొస్తున్నాడు. అతను హైట్ విషయంలో చూసినా కూడా అతను సచిన్ టెండూల్కర్కి సునీల్ గవాస్కర్కి మ్యాచ్ అవుతున్నాడు. సో మరొక షార్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ముంబై అదే కోవలోకి వెళ్తాడు. మనకి ఆ స్టడీగా మనం చూస్తే ఏంటంటే 87లో మనకి సునీల్ గవాస్కర్ రిటైర్ అయితే 89లో తెర మీదకి సచిన్ టెండూల్కర్ వచ్చాడు. అలాగే సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్ అయితే మరి 4-5 ఏళ్ళలో మనకి పృథ్వీ షా తెర మీదకి వస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సో అతనికి ఉన్న ఆ టెక్నికల్ ఎబిలిటీ, తర్వాత ఆ పరుగుల దాహం, అది అతనికి. ఇంకోటి ఏంటంటే బిగ్ షాట్స్ కూడా ఆడుతున్నాడు. ఈరోజు కూడా ఒక పెద్ద భారీ సిక్స్ కొట్టడం మనం చూసాం. అతనికి అన్ని ఫార్మాట్స్కి పనికొస్తాడు, కేవలం ఒక టెస్ట్ ప్లేయర్ అని కాకుండా అన్ని ఫార్మాట్స్కి పనికొస్తాడు. పెద్ద హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఓపెనర్ కాబట్టి అతను అన్ని ఫార్మాట్స్లో కూడా మనకి అందొచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ గారు, ఇప్పుడున్నటువంటి
ప్లేయర్స్తో చూస్తుంటే భారత జట్టుకు మీరు చెప్పినట్టు గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అదేవిధంగా బౌలింగ్ వైపు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు నాగర్కోటి, కమలేష్ నాగర్కోటి కానీ 150 కిలోమీటర్ల వేగంతో వేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు, అద్భుతమైనటువంటి సీనియర్లతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా బౌలింగ్ వైపు ఎలాంటి అవకాశాలు యువ క్రీడాకారులు అందిపుచ్చుకునే అవకాశం ఉంది? నిజమండి, ఇప్పుడు కమలేష్ నాగర్కోటి కానీ శివమావి కానీ వాళ్ళిద్దరినీ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో తీసుకున్నారు. యాక్చువల్గా చూస్తే కోల్కతా నైట్ రైడర్స్కి సరైన పేస్ అటాక్ లేదు, వాళ్ళకి వీళ్ళిద్దరి మీద అంత నమ్మకం ఉంది. సో యంగ్ ఇండియన్ బౌలర్స్ మనకి ప్రథమ శ్రేణిలో ఉంటారు, వీళ్ళతోనే మనం ఐపీఎల్ గెలుచుకుంటామన్న ధైర్యం వాళ్ళలో కలిగిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ఎబిలిటీ ఎలా ఉందని చెప్పి. సో వీళ్ళే కాకుండా మనకి ఇషాన్ పొరెల్ కూడా సెమీస్లో తర్వాత ఫైనల్లో వీళ్ళిద్దరికంటే బెటర్ బౌలింగ్ చేశాడు. సెమీస్లో అయితే పాకిస్తాన్కి కుప్పకోలడానికి కారణం పొరెల్ బౌలింగ్. సో ఈ ముగ్గురు బౌలర్స్ బ్రహ్మాండమైన బౌలింగ్ చేస్తున్నారు. అలాగే అనుకూల్ రాయ్ కూడా మంచి స్పిన్ బౌలింగ్ అందించడం అనేది కూడా మనం చూసాం. అభిషేక్ శర్మ అతను సపోర్ట్ చేస్తున్నాడు, శివ సింగ్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక యూనిట్గా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అందించారు. ఈ బౌలర్స్ ఆ స్పీడే కాకుండా స్కిల్ లెవెల్ కూడా, స్కిల్ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ లెవెల్ కూడా ఉంది. ఇప్పుడు స్పీడ్ ఉన్నంత మాత్రాన మీకు యాక్యురసీ లేకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. కానీ వీళ్ళు మీరు చూస్తే ఏంటంటే పరుగులు ఎకానమీ రేటు కానీ లేకపోతే వాళ్ళు వికెట్లు తీయడం ఆ స్ట్రైక్ రేట్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వీళ్ళకి ఆ కేవలం వేగమే కాకుండా వీళ్ళకి దాంతోపాటు ఆ లైన్ అండ్ లెంత్, ఆ క్రమశిక్షణ అనేది కూడా మనకి చాలా స్పష్టంగా కనిపించింది. దీనికి అంత కారణం ఏంటంటే కోచింగ్. ఎప్పుడైతే కోచింగ్ మీకు బాగా కుదిరిందో ఆ కోచింగ్ వల్లనే తర్వాత మీకు ఆ ఇన్స్పిరేషన్ వల్ల మీరు బౌలింగ్ రిధమ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అక్కడ మనకి మిగతా టీంకి ఈ టీంకి తేడా స్పష్టంగా కనిపించింది. అది మనం ఊహించవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ లాంటి క్రికెటర్లు కూడా అక్కడ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ మా టీంలకు కావాలి, అండర్ 19 లాంటి టీంలకు అని అడిగారంటే ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్ ఇక్కడ తన అనుభవాన్ని అంతా రంగరించి కుర్రాళ్ళకు నేర్పినట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కువగా 2016లో ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో ఇప్పుడు సక్సెస్ అయ్యారు. అంటే రాహుల్ ద్రావిడ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి కోచింగ్ ఇచ్చి ఉండొచ్చు? రాహుల్ ద్రావిడ్ మనం డెఫినెట్గా మెచ్చుకోవాలండి, ఎందుకంటే మనం చూసిన ఫార్మర్ క్రికెటర్స్ ఏం చేస్తున్నారంటే ఐపీఎల్లో ఒక టీంతో పాటు ఉండడము, లేకపోతే కామెంటేటర్స్గా హాయిగా కొన్ని రోజులు కామెంటరీ చెప్పుకున్నా వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన పారితోషికం లభిస్తుంది. అవి చాలా ఏంటంటే సింపుల్ జాబ్స్. ఐపీఎల్లో కోచ్ అయినప్పటికీ కూడా కేవలం 2 నెలల వ్యవహారం ఉంది. ఆ 2 నెలలు మాత్రం ఉంటే మిగతా 10 నెలలకి సరిపడా వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ రాహుల్ ద్రావిడ్ ఇవన్నీ వదిలేసుకుని ఈ చాలా కఠినమైన ఈ ఇండియన్ కోచింగ్, మనం ప్యారలల్గా తీసుకుంటే సచిన్ టెండూల్కర్ అయితే ఎలాంటి రోల్ చేయట్లేదు, సాధారణంగానే అది చేయడు. లక్ష్మణ్ కానీ గంగూలీ కానీ వీళ్ళందరూ ఈ కోచింగ్ వైపుకి రాలేదు, రాహుల్ ద్రావిడ్ సమకాలికులైన వాళ్ళందరూ కూడా. కానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఈ టఫ్ జాబ్ని ఎంచుకొని దానికి పరిపూర్ణమైన న్యాయం చేస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ మనకు తెలిసినట్టుగానే అతను చాలా మనం ఒక వాల్ అని, మిస్టర్ డిపెండబుల్ అని, అంటే ఒక నైస్ క్రికెటర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. రిటైర్ అయినా కూడా అతను అదే ధోరణితో ముందుకెళ్తున్నాడు. ఇప్పటికి కూడా ఇండియన్ క్రికెట్కి ఇప్పుడు మీరు క్రికెట్ ద్వారా ఈ క్రికెటర్స్ అందరూ స్టార్ క్రికెటర్స్ అందరూ వాళ్ళకి ఎంతో లభ్యం, దే హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. సో వాళ్ళు వాళ్ళు గేమ్కి మళ్ళీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి రిటైర్ అయిన తర్వాత. క్రికెట్ ద్వారా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్, కోట్లాది రూపాయల డబ్బు లభించింది. కానీ దాన్ని వాళ్ళు మళ్ళీ గేమ్లోకి వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఉండాలి. సో రాహుల్ ద్రావిడ్ ఈ విషయంలో రాహుల్ ద్రావిడ్ ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికంటే కూడా బ్రహ్మాండంగా కంట్రిబ్యూట్ చేస్తాం. అదే మన సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే అతను రాజ్యసభ్యుడిగా అతను లీస్ట్ అటెండెన్స్ ఉన్నాగా మనకు కనిపిస్తూ ఉంది. సో సచిన్ టెండూల్కర్ మనం తప్పట్లేదు, ఎందుకంటే అతను 20 ఏళ్లకు పైగా ఇండియన్ క్రికెట్లో ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి వెల్ డిజర్వ్డ్ రెస్ట్ కూడా అవసరం అని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రాహుల్ ద్రావిడ్ కూడా చాలా సంవత్సరాల పాటు ఇండియన్ క్రికెట్కి ఆడినా కూడా ఇప్పటికి కూడా అతను మన టీంకి కంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. సో నైస్ గైస్ ఫినిష్ లాస్ట్ అంటే, బట్ దిస్ నైట్ నైస్ గైస్ ఫినిషింగ్ ఫస్ట్. మీరు చెప్పినట్టు రాహుల్ ద్రావిడ్ ముద్ర కూడా కనిపిస్తుంది, ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కెరీర్ అంతా కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా నడిచింది. అదేవిధంగా అంత ఈజీగా వికెట్ ఇచ్చుకునే తత్వం అతనికి లేదని చెప్పి వాల్ అనే పేరు వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన లీగ్ మొత్తంలో కూడా ఈ టోర్నీలో ఎక్కడ కూడా వారు ఈజీగా వికెట్ ఇచ్చుకున్నట్టు బ్యాట్స్మెన్ మనకు కనిపించట్లేదు, ఆ ముద్ర మనకు కనబడుతుంది మనం భావించవచ్చు. డెఫినెట్గా ప్రతి మ్యాచ్లో మనకి టాప్ 3 బాగా పర్ఫామ్ చేయడం, దాంతో ఏంటంటే ఒక గుడ్ స్టార్ట్ లభిస్తే ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు. సో ఆ క్రమశిక్షణ అనేది ఈ టీంలో చాలా స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైతే మీకు ఒక మంచి ప్రదీషా లాంటి ఒక మంచి ఎమర్జింగ్ ప్లేయర్ ఉండడం మీతో పాటు దానికి అతనికి మంచి సపోర్ట్ కూడా లభించింది. మంజిత్ కల్రా కానీ, శుభ్మన్ గిల్ కానీ వీళ్ళు ఆ సపోర్ట్ లభించడం, మీరన్న ఆ క్వాలిటీ ఏంటంటే మంచి పర్ఫామ్ చేయాలి మొదట్లోనే ఒక మంచి స్టార్ట్ తీసుకోవాలి,
తర్వాత మీరు సిచ్యుయేషన్ బట్టి నన్ను అడిగితే ఇండియన్ టీం కూడా దేవర్ నాట్ టెస్టెడ్, వాళ్ళకి పెద్ద స్కోర్లు చేయాల్సిన అవసరం కానీ లేకపోతే ఒక వాళ్ళకి టఫ్ ఆపోజిషన్ కానీ ఎదురుగాలేదు. ప్రతి మ్యాచ్లో కూడా ఆడుతూ పాడుతూనే గెలిచారు, బట్ అది వాళ్ళ ఎబిలిటీ వల్ల గెలిచారని కూడా మనం అనుకోవాలి. అయితే మనం చూస్తే ఈ టోర్నీలో రంజీ క్రికెటర్లు చాలామంది, అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వారు కూడా ఉన్నారు. పృథ్వీషా కావచ్చు, అటు ఆస్ట్రేలియా నుంచి జేసన్ సంఘా కావచ్చు, పాకిస్తాన్ నుంచి షహీన్ కావచ్చు, ఇట్లాంటి ప్లేయర్స్ ఆడారంటే పోటీ ఏం తక్కువగా లేని పరిస్థితి. కానీ మన యువ క్రికెటర్లు మాత్రం చాలా అద్భుతమైన పోటీ ఇచ్చారు. ఇక్కడ ఇతరులు పోటీ ఇవ్వనంత ముందుకు వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. ఏంటి, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మార్పులు ఏమైనా వచ్చాయనుకోవచ్చా మన ఇండియన్ క్రికెట్లో? డెఫినెట్గా వచ్చినాయండి. అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనే కాదు, ఇండియాలో ఏంటంటే కోచింగ్ అకాడమీస్ బాగా పెరిగాయి, స్టాండర్డ్స్ పెరిగాయి. అది ఇప్పుడు యువ క్రికెటర్స్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, గతంలో నేను ఇండియాకి ఆడితేనే నాకు ఒక మంచి క్రికెట్ నాకు ఒక కెరియర్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఉండేది. సో ఇండియాకి ఎంతమంది ఆడతారు, మీకు ఆ పట్టుమని 25 మంది కూడా ఆడరు అన్ని ఫార్మాట్స్ తీసుకున్నా. సో ఇండియాకి ఆడకపోయినా కూడా నాకు ఒక ఐపీఎల్ కాంట్రాక్ట్, ఒక చక్కటి ఐపీఎల్ కాంట్రాక్ట్ లభిస్తే నేను క్రికెట్ను ఒక కెరియర్గా ఎంచుకోగలను అనే ఒక ధైర్యం అనేది ఈ యువ క్రికెటర్ని నడిపిస్తూ ఉంది. సో ఐపీఎల్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, అది వ్యాపార సంస్కృతి అనండి, మరొకటి అనండి, ట్రెడిషనల్ క్రికెట్కి కొంత దెబ్బ తగులుతూ ఉంది. బట్ ఐపీఎల్ వల్ల మన దగ్గర ఈ టాలెంట్ పూల్, బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది ఆల్ లెవెల్స్లో, బౌలర్స్ అనుకోండి, బ్యాట్స్మెన్ అనుకోండి, ఇలాంటి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అనేది మనకి వస్తూ ఉంది. సో మన స్టాండర్డ్స్ జూనియర్ స్థాయిలో విపరీతంగా మంచి స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో టాలెంట్ ఎమర్జ్ అవుతూ ఉంది. అదిగాక ఎప్పుడైతే మనకి టెలివిజన్ వచ్చిందో, టెలివిజన్ ద్వారా మీకు లైవ్ టెలికాస్ట్లో మీరు విరాట్ కోహ్లీ ఎలా ఆడుతున్నాడు, లేకపోతే భువనేశ్వర్ కుమార్ ఏ విధంగా బౌలింగ్ చేస్తున్నాడు, అది సీమ్ పొజిషన్ ఎలా ఉంది, అతను బాల్ రిలీజ్ ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మీ క్లోజప్స్లో చూస్తున్నారు. సో ఎప్పుడైతే ఏకలవ్య శిష్యులు కూడా చాలామంది తయారవుతున్నారు, చిన్న చిన్న పట్టణాల్లో, చిన్న చిన్న పల్లెల్లో కూడా వాళ్ళు విరాట్ కోహ్లీ లాగా షార్ట్స్ ఆడడం ప్రయత్నించడం, సచిన్ టెండూల్కర్ ఆదర్శంగా పెట్టుకుని బ్యాటింగ్ చేయడం. సో తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కోచెస్ అకాడమీలో వాళ్ళ ప్రతిభకు సానబడుతున్నారు. సో ఈ విధంగా ఇండియన్ క్రికెట్లో బ్రహ్మాండమైన టాలెంట్ ఎమర్జ్ అవుతూ ఉంది. సో ఇండియా ఒక సూపర్ పవర్గా కొనసాగుతుందనడానికి మనకి అన్ని రకాల ఆధారాలు లభిస్తాయి. ధన్యవాదాలు వెంకటేష్ గారు. ఇది యంగ్ క్రికెటర్ల విజయంపై క్రీడా విశ్లేషకులు వెంకటేష్ గారి అభిప్రాయం. కొద్ది విరామం తర్వాత సఖీ ప్రారంభం. నమస్కారం.